వెల్కమ్ టు మైటర్ మీడియా. ప్రభునామంల వందనాలండి. ఈరోజు దేవుని వాక్యం యోహాను సువార్త 11వ అధ్యాయము 40వ వచనము. అందుకు యేసు, నీవు నమ్మిన ఎడల దేవుని మహిమను చూతువని నేను నీతో చెప్పలేదా అని ఆమెతో అనెను. చూడండి, ఇక్కడ యేసుప్రభు వారు అంటున్నారు, నీవు నమ్మిన ఎడల దేవుని మహిమను చూస్తావు, నీవు నమ్మిన ఎడల ఈ కార్యం ఇక్కడ జరుగుతుంది దేవుని ద్వారా అని చెప్పేసి ఇక్కడ వాక్యం సెలవిస్తుందండి. అవునండి, మరి ఇక్కడ లాజర్ చనిపోయాడు, మరి లాజర్ని చూడడానికి మరి యేసుప్రభు వారు వచ్చారు. అయితే యేసుప్రభు వారు ఆ సమాధి దగ్గరికి వెళ్ళినప్పుడు మరి అక్కడ ఉన్న వాళ్ళతో చెప్తున్నారండి, ఆ రాయిని తొలగించండి అని చెప్పేసి. ఆ రాయిని తొలగించండి అని చెప్పినప్పుడు ఇక్కడ మార్త అంటుందండి, మరి లాజర్ చనిపోయి 4 రోజులైంది, మరి శరీరం కుళ్ళిపోతుంది కదా, వాసన వస్తుంది అని చెప్పేసి. అయితే యేసుప్రభు వారు అంటున్నారండి, నువ్వు నమ్మితే దేవుని మహిమను చూస్తావు అని చెప్పేసి. అయితే తర్వాత రాయిని తొలగించడం జరిగింది. మరి యేసుప్రభు వారు మరి లాజరు బయటికి రా అని పిలిచారండి తండ్రికి ప్రేయర్ చేసిన తర్వాత. మరి ఆ విధంగా అక్కడ దేవుడు తన మహిమను అక్కడ చూపించడం జరిగిందండి. మరి దేవుని వాక్యం సెలవిస్తుందండి, ఫస్ట్ మనం నమ్మితే అక్కడ ఎంత గొప్ప కార్యమైనా సరే, మరి అప్పటికే లాజర్ చనిపోయాడు, 4 రోజులు మరి సమాధిలో పెట్టబడ్డాడండి. మరి అలాంటి లాజర్ని లేపిన దేవుడు ఈరోజు మన సమస్యలు ఏవైనా సరే అవి చిన్నవేనండి మరి ఆయన ముందు. కానీ మనం ఏం చేయాలి, ఇక్కడ వాక్యం క్లియర్గా సెలవిస్తుందండి, నువ్వు నమ్మితే నువ్వు దేవుని మహిమను చూస్తావు అని చెప్పేసి. అవునండి, మరి అబ్రహాం చూసుకున్నట్టయితే మరి అబ్రహాం దేవుడు అంటున్నాడు, మరి నీ దేశంలో నుండి, నీ బంధువుల ఇంటిలో నుంచి, నీ తండ్రి ఇంటిలో నుంచి మరి నేను చూపించిపోయే దేశానికి నువ్వు వెళ్ళాలి అని చెప్పేసి. అట్లా చేసినప్పుడు మరి నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నేను గొప్ప జనంగా చేస్తాను, నీ నామమును గొప్ప చేస్తాను అని చెప్పేసి మరి అబ్రహాం నమ్మాడండి. అబ్రహాం ఆ మాటను నమ్మాడు. మరి తను ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, ఎలా వెళ్ళాలో తెలియదు, ఏం చేయాలో తెలియదు, అయినప్పటికీ దేవుని మాటని ఆయన నమ్మారండి. మరి నిజంగానే మరి అబ్రహాంని దీవించడం జరిగింది, ఆయన గొప్ప జనాంగంగా చేయడం జరిగింది, ఆయన నామాన్ని గొప్ప చేయడం జరిగిందండి. మరి ఈరోజు అబ్రహాం పేరుని మనం ఎంతగానో గొప్పగానో చెప్పుకుంటున్నామండి. మరి ఆయన నామాన్ని అక్కడ గొప్ప చేయడం జరిగిందండి. కేవలం ఫస్ట్ ఆయన దేవుణ్ణి నమ్మడం జరిగిందండి. అందుకే దేవుని వాక్యం సెలవిస్తుందండి, నువ్వు నమ్మితే దేవుని మహిమను నువ్వు చూస్తావు అని చెప్పేసి. అయితే రీసెంట్గా మరి నేను చేసిన ఒక ఇంటర్వ్యూలో బ్రదర్ మాధవ్ గారు ఉన్నారండి. మరి ఆయన చెప్తున్నారండి, మరి దేవుడు తను చేస్తున్న జాబ్ మానేసి మరి పేదవాళ్ళకి సహాయం చేయాలి, వాళ్ళకి రోజు మరి వండి పెట్టి రోజు వాళ్ళకి ఆహారం సప్లై చేయాలి అని చెప్పేసి. అయితే తన చేతిలో మరి జాబ్ మానేస్తే తన చేతిలో రూపాయి లేదండి. అయినా సరే ప్రతిదినము మరి దేవుని మీద ఆధారపడతాం. మరి ఏ రోజుకి ఆ రోజు అండి, మరి ఈరోజు రూపాయి ఉండదు, కానీ రేపటి అవసరాలు అంతమందికి, మేబీ 60 మెంబర్స్ ఎబో మరి పీపుల్కి, అంత పూర్ పీపుల్కి వాళ్ళు ప్రతిరోజు ఆహారాన్ని సప్లై చేయడం, వండడం, సప్లై చేయడం, మరి వాటికి కావాల్సిన ఆహార పదార్థాలు అన్నీ దేవుడు మరి ఏదో ఒక రూపంలో మరి ఆయనకి అందిస్తారంటండి. మరి రేపు అనే రోజున తన దగ్గర తనకి 1 రూపాయి అనేది ఉండదంటండి, కానీ తర్వాత రోజు కావాల్సిన అవసరాలన్నీ దేవుడు తీరుస్తున్నారండి. మరి మరి ఆయన జాబ్ మానేయమన్నప్పుడు మరి ఆయన దేవుని మాటను ఆయన నమ్మారండి. మరి ఇప్పటికే ఆయన దేవుని మహిమను చూస్తున్నారు. అలాగే మరి ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తుందండి, నువ్వు నమ్మితే నువ్వు దేవుని మహిమను చూస్తావు అని చెప్పేసి. ఈ కార్యము నా దేవుని మూలన జరుగుతుంది అని చెప్పి నువ్వు నమ్మినప్పుడు నువ్వు తప్పకుండా దేవుని మహిమను చూస్తావు అని చెప్పేసి. ఈరోజు నువ్వు ఎలాంటి ప్రాబ్లంలో ఉన్నప్పటికీ, ఎలాంటి కష్టంలో ఉన్నప్పటికీ నువ్వు చేయాల్సింది ఏంటంటే, మీరు చేయాల్సింది ఏంటంటే దేవుని నమ్మడం అండి. మనం దేవుని నమ్మినప్పుడు మనం తప్పకుండా దేవుని మహిమను చూస్తామండి. మనం విడుదలని మనం చూస్తాము, దేవుని మహిమను మనం చూడబోతున్నాం. కానీ ఈ కార్యం నా దేవుడి మూలన జరుగుతుంది అని చెప్పేసి. నాకు గొప్ప దేవుడు ఉన్నాడు, నా గొప్ప దేవుడు నాకు గొప్ప కార్యాలు చేస్తాడు, నేను అధైర్యపడాల్సిన అవసరం లేదు, నేను నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు, అది ఎంత పెద్ద సమస్య అయినా సరే అది నా దేవుని దృష్టికి చిన్నదే అని చెప్పి నువ్వు నమ్మినప్పుడు తప్పకుండా మీరు దేవుని మహిమను చూస్తారండి. మరి లాజరు చనిపోయి 4 రోజుల సమాధిలో పెట్టబడడం అనేది అదొక చిన్న విషయం కాదండి, కానీ అక్కడ దేవుడు చెప్తున్నారు, మీరు నమ్మితే దేవుని మహిమను చూస్తావు అని చెప్పేసి. అవునండి, ఎర్ర సముద్రమును పాయలుగా చీల్చిన దేవుడు మన దేవుడు అండి. మరి శత్రువుల్ని ఎర్ర సముద్రంలో కూల్చివేసిన దేవుడు మన దేవుడు అండి. అది ఎంత ప్రాబ్లం అయినా, మీరు ఎలాంటి ప్రాబ్లం గుండా వెళ్తున్నప్పటికీ మీరు నమ్మినట్లయితే మీరు తప్పకుండా దేవుని మహిమను చూస్తారండి. ఓకేనండి, ఈ చిన్న వాక్యాన్ని బట్టి చిన్న ప్రేయర్ చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నాయన ప్రభువా, మీరు నమ్మితే
దేవుని మహిమను చూస్తావు అని చెప్పేసి నాయన నాయన ప్రభా మీ వాక్యం సెలవిస్తుంది ప్రభా. అవును ప్రభా తండ్రి, నాయన 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 ప్రభా మిమ్మల్ని మేము సంపూర్ణంగా ప్రభా మేము నమ్మగలగడానికి సహాయం చేయండి తండ్రి. మాకు గొప్ప దేవుడు ఉన్నాడు, మాకు గొప్ప కార్యాలు చేస్తారు అని చెప్పి నమ్మడానికి సహాయం చేయండి తండ్రి. దేవా నాయన ప్రభా మరి నాయన ఈ ప్రోగ్రామ్ ఎవరైతే వాచ్ చేస్తున్నారో ప్రభా వారు ఎలాంటి ప్రాబ్లంలో ఉన్నప్పటికీ తండ్రి నాయన ప్రభా ఎలాంటి సమస్య గుండా వారు వెళ్తున్నప్పటికీ తండ్రి నాయన వారు మిమ్మల్ని నమ్మడానికి ప్రభా సహాయం చేయండి నాయన. దేవా మీ మహిమను ప్రభా మరి తండ్రి నాయన చూపి ండి నాయన ప్రభా మీరే సహాయం చేయమని అడిగి వేడు కొంచెం తండ్రి. నమ్మిన ఎడల దేవుని మహిమను చూస్తావు అని చెప్పి నాయన మీ వాక్యం సెలవిస్తుంది ప్రభా. దేవా 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 తండ్రి దయతో సహాయం దయచేయమని దేవా నేను అడిగి వేడు కొంచెం తండ్రి. దేవా అదే విధంగా తండ్రి నాయన ప్రభా ఇదిగో తండ్రి ఎవరైతే ప్రోగ్రామ్ చూస్తున్నారో తండ్రి వారి నాయన మీ ఆత్మను ప్రభా వారికి తోడుగా ఉంచమని దేవా నేను అడిగి వేడు.